ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. విశాఖపట్నము నేను విశాఖపట్నం ప్రాక్టీసింగ్ అడ్వకేట్. 15 ఇయర్స్ నుంచే క్రిమినల్ లాయర్గా నేను పనిచేస్తాను. జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసుల ముద్దాయిగా ఉన్న జనపల్ శ్రీనివాస్కి నేను డిఫెన్స్ లాయరు. ఈరోజు వాదన ఏమైందంటే, లాస్ట్ టైము ఏమంటారు, దినేష్ కుమార్ వచ్చి ఎవిడెన్స్, చీఫ్ ఎవిడెన్స్ ఇచ్చి వెళ్ళారు. అప్పుడు కోడికత్తి మిస్ అయింది. ఇప్పుడు ఆ కోడికత్తి తీసుకొచ్చారు, ఈరోజు తీసుకొచ్చారు. ఆ కోడికత్తితో పాటు 10 రూపాయల నోటు, అతను పాయింట్ బెల్ట్, ఒక వుడ్ లైన్ పర్సు, అవి తీసుకురావు. ఒక డ్యామేజ్ అయింది చిన్న నైఫ్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. దాని మీద వాదన అయింది. ఈ వాదనలో ముఖ్యమైన పాయింట్ ఏముందంటే, ఈ మూమెంట్ ఆఫ్ ద అటాక్ ఏముంది, దినేష్ కుమార్ రెడ్డి LW1 ఉన్నాడు కదా, ఆయన కళ్ళతో చూడలేదు. ఈ నాట్ ఏ ఐ విట్నెస్. ఆయన చెప్పిన 161 స్టేట్మెంట్లో అది ఉంది. ఈరోజు కోర్టుకి సబ్మిట్ అయిన 164 స్టేట్మెంట్లో కూడా అదే ఉంది. ఆయన ఇస్ నాట్ ఏ ఐ విట్నెస్. జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వని కూడా ఆయనకు చెప్పలేదు, కానీ ఈ ఓన్ మోషన్తో కంప్లైంట్ ఇచ్చాడు. థర్డ్ ఏమంటే, ఆ కత్తి ఉంది కదా, ఆయనకు ఏ కత్తితో కొట్టాడని ఆయన కూడా తెలియదు. కంప్లైంట్ ఇచ్చేటప్పుడే తెలిసింది అది కాక్ ఫైట్ నైఫ్ అని. దిస్ ద పాయింట్ ఈరోజు. సో ఈ కేసులో అప్పుడు అపోజిషన్లో ఉంది వైసీపీ, ఏమంటారు హయాంలో ఉంది టీడీపీ. వాళ్ళు ఇద్దరు ఏమంటారు ఇమేజ్ డ్యామేజ్ చేసిన కోసం ఈ కుట్ర కొనలు చేశారు. యాజ్ పర్ రూల్ ఆఫ్ ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ కింద అది ఇన్సిడెంట్ కేసు. ఎవరు చేశారు ఎవరికి తెలియదు, కానీ ఐటీసీ ఐపీసీ కింద కేసు కన్సిడర్ చేస్తారు. కానీ కావాలని అప్పుడు 307 పెట్టి ఒక దళితులు ఉన్న అబ్బాయికి 4 ఇయర్స్ నుంచే జైల్లో పెట్టారు. ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది, 4.5 సంవత్సరం నుంచి జైల్లో ఉండడు. ఈ కేసులో ఆ బాబుకి న్యాయం చేస్తాను. ఎవరెవరు దీంట్లో మిస్యూస్ ఆఫ్ ద పవర్ చేశారు వాళ్ళకి కూడా మనం శిక్ష వేయాలనే ప్రయత్నంలో నేను ఉన్నాను.